బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఇవాళ రెండో రోజు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ అసెంబ్లీలో 2 లక్షల రుణమాఫీపై కీలక చర్చ జరగనుంది. అలాగే కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ పట్ల వివక్షపై చర్చించి తీర్మానం పెట్టనున్నారు. ఇక రేపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ పై ఈ నెల 27-28 అసెంబ్లీలో చర్చ జరగనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఇవాళ రెండో రోజు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ అసెంబ్లీలో 2 లక్షల రుణమాఫీపై కీలక చర్చ జరగనుంది. అలాగే కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ పట్ల వివక్షపై చర్చించి తీర్మానం పెట్టనున్నారు. ఇక రేపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇక బడ్జెట్ పై ఈ నెల 27-28 అసెంబ్లీలో చర్చ జరగనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఇవాళ రెండో రోజు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇక ఇవాళ అసెంబ్లీలో 2 లక్షల రుణమాఫీపై కీలక చర్చ జరగనుంది. అలాగే కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ పట్ల వివక్షపై చర్చించి తీర్మానం పెట్టనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ వెన్నెల.
మూడో అసెంబ్లీ తెలంగాణకు సంబంధించినటువంటి మూడో అసెంబ్లీకి సంబంధించినటువంటి రెండో రోజు కొనసాగబోతా ఉంది. అయితే ఈ రోజు ప్రధానమైనటువంటి మూడో షెడ్యూల్ నేపథ్యంలో కూడా రెండో రోజు కొనసాగుతున్నటువంటి సమావేశంలో ప్రధాన అంశాలుగా నేటి శాసనసభతో పాటుగా శాసన మండలికి సంబంధించినటువంటి సమావేశం కూడా ప్రారంభం కాబోతా ఉంది. ఉదయం ఉభయ సభలకు సంబంధించి ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతా ఉంది. ఉదయం 10 గంటలకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగా ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించినటువంటి బడ్జెట్ కి సంబంధించినటువంటి చర్చలు, ప్రశ్నోపత్రాలు, దాంతో పాటుగా ప్రశ్నలతో పాటుగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ప్రభుత్వం తీర్మానాలకు సంబంధించినటువంటి అంశాలు చర్చించబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిన్న బీఎస్సీకి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలను ఉభయ సభల్లో కూడా టేబుల్ పైకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి 2 టేబుల్స్ పైకి తీసుకురాబోతా ఉన్నారు. ఆ తర్వాత మనం చూసుకుంటే వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అలాట్మెంట్ రిపోర్ట్లను కూడా ఉభయ సభల్లో టేబుల్ పైకి ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, దాంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా కార్పొరేషన్ కి సంబంధించి 23వ వార్షికోత్సవానికి రిపోర్టులను కూడా సభల్లో ప్రారంభించబోతా ఉన్నారు. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి చట్టాలకు సంబంధించి తెలంగాణ స్టేట్ కి సంబంధించినటువంటి పర్మనెంట్ కమిషన్ కి సంబంధించినటువంటి లిమిటెడ్ కి సంబంధించినటువంటి ఆమోదాలను కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నారు. మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు ఐటీకి సంబంధించి, ఐటీ పరిశ్రమకు సంబంధించినటువంటి అంశాలను కూడా తెరపైకి తీసుకురాబోతా ఉన్నారు. ఆ తర్వాత డాక్టర్ నెర్రుల సుధాకర్ రావుకు సంబంధించి, అదేవిధంగా మహమ్మద్ విరవ్ కి సంబంధించినటువంటి కాన్కి, అదేవిధంగా ధర్మపురి శ్రీనివాస్ రెడ్డి, దాంతో పాటుగా రాథోడ్ రమేష్ రాథోడ్కి పూర్తిగా కూడా సంతాప తీర్మానం శాసన మండలిలో కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరికీ సంబంధించి గత అసెంబ్లీ నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు మరణించినటువంటి వాళ్ళ నేపథ్యంలో కూడా సంతాప సభ వ్యక్తం చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత శాసనకు సంబంధించినటువంటి నేపథ్యంలో టేబుల్కి వచ్చేటువంటి 2కి సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చించబోతా ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ మెట్రో సిటీకి సంబంధించినటువంటి శాసన మండలిలో కూడా చర్చలు వచ్చేటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి కూడా దానిపై సమాధానం ఉండబోతా ఉన్నాయి. పాఠశాలలు మరియు కళాశాలలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకురాబోతా ఉన్నారు. పాఠశాలలు మరియు కళాశాలల బస్సుల పర్మిట్ కి సంబంధించినటువంటి తనిఖీలు కూడా ఉండబోతా ఉన్నాయి. దాని తర్వాత వివిధ సంబంధించినటువంటి తాండాలు, గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఉన్నత తీర్మానాలు, ఆర్టీసీ సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగాలకు గుర్తింపుకు సంబంధించినటువంటి అంశంతో పాటుగా వాణిజ్య పనులకు సంబంధించినటువంటి శాఖల అంశాలు కూడా తెరపైకి రాబోతా ఉన్నాయి. నిజామాబాద్ పట్టణానికి సంబంధించినటువంటి శాసన నియోజకవర్గ క్రీడా సమాధానానికి సంబంధించినటువంటి అంశంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్సీఎల్ ఐటీ ఏర్పాట్లకు సంబంధించి ఆరోగ్యశ్రీకి సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీజులకు సంబంధించిన బకాయిలకు సంబంధించిన అంశంతో పాటుగా జాతీయ రహదారుల విస్తీర్ణానికి సంబంధించినటువంటి అంశం కూడా తెరపైకి రాబోతా ఉంది. అయితే ప్రధానంగా మూసీ నదికి సంబంధించినటువంటి హుసేన్ సాగర్ మరియు మనం చూసుకున్నట్లయితే హుసేన్ సాగర్ కి సంబంధించినటువంటి చెరువుకు సంబంధించి అంటే పూర్తిగా కూడా శుద్ధీకరణకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా శాసన మండలికి సంబంధించిన చర్చో ప్రశ్నోపత్రాలు కూడా రాబోతా ఉన్నాయి. ఆలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజంపేట మండలంలోని మండలంలో రిజర్వాయర్ కి సంబంధించినటువంటి పూర్తికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, రాష్ట్రంలో పెద్దమ్మ తల్లి ఆలయానికి సంబంధించిన నిర్మాణాలు కావచ్చు, కోకాపేట భూములకు సంబంధించినటువంటి కేటాయింపులతో పాటుగా గృహలక్ష్మి పథకంతో పాటుగా ఎల్సీకి సంబంధించినటువంటి మరికొన్ని స్కీమ్స్ కు సంబంధించి, రైతు భరోసా పథకంతో పాటుగా 6 హామీల పథకం కింద కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి, గృహజ్యోతి పథకం కింద వచ్చేటువంటి అంశాలకు సంబంధించిన పాటుగా రాష్ట్రంలో నీటి సంక్షోభంకి సంబంధించినతో పాటుగా పెండింగ్ డిఏకి సంబంధించినటువంటి వివిధ అంశాలపై ఈ రోజు చర్చ కొనసాగబోతా ఉంది. అయితే ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి కేటాయింపుల నేపథ్యంలో బడ్జెట్ కేటాయింపుల ప్రధాన అంశాలుగా ఇటు గతంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ముందుగా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల నేపథ్యంలో కూడా వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేసేటువంటి అంశాలకు సంబంధించి ప్రధాన చర్చ కొనసాగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అయితే ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి త్రాగునీటికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేదంటే సాగునీటికి సంబంధించినటువంటి రిజర్వాయర్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం కూడా రాబోతా ఉంది. నూతన ఐటీ పరిశ్రమకు సంబంధించినటువంటి అంశంతో పాటుగా రైతు భరోసాను క్లియర్ గా కూడా కాంగ్రెస్ పార్టీ మెన్షన్ చేస్తా ఉంది. నిన్న హరీష్ రావు కూడా దీనికి సంబంధించి ఒక కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో ఇచ్చినటువంటి హామీలను గంగలు తొక్కేటువంటి ప్రయత్నం చేస్తుంది, ఇప్పుడు అసెంబ్లీ సెక్షన్స్ కూడా గంగలు తొక్కేటువంటి ప్రయత్నం చేస్తుంది అన్న దానిపై దుద్దిల్ల సీధర్బాబు కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా ఈ అన్ని అంశాలపై ప్రశ్నోత్తరాలు వినపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. రేపు ప్రవేశపెట్టేటువంటి బిల్లుకు సంబంధించిన కూడా అంశాలతో ఏ అంశాలను బిల్లు ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి, వీటికి సంబంధించినటువంటి పూర్తి అంశాలపై కూడా చర్చ కొనసాగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ సభల్లో పూర్తిగా కూడా ఈ అంశాలపై చర్చ రాబోతా ఉంది. ఇక గృహజ్యోతితో పాటుగా గృహలక్ష్మికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో ఆ ఇంప్లిమెంటేషన్ సంబంధించినటువంటి అంశాలతో పాటుగా నూతన రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశాలు, ఎందుకంటే ఇప్పటికే దాదాపు నూతన రేషన్ కార్డులకు సంబంధించి గత కొన్ని నెలల నుంచి కూడా నూతన రేషన్ కార్డు లేకపోవడంతో చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా వీళ్ళందరికీ నూతన రేషన్ కార్డు
ఇచ్చేటువంటి దిశగా కూడా ప్రభుత్వం కసరత్తులు చేస్తా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో నూతన రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియను కూడా ప్రభుత్వం వేగవంతం చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తుంది. అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలి అంటూ కూడా ఆర్టీసీ ఉద్యోగులు గతంలో కూడా డిమాండ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి డిమాండ్స్ కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇక దాంతో పాటుగా ప్రధానంగా డిఏలకు సంబంధించినటువంటి పెండింగ్ అయితే కనబడతా ఉంది. డిఏలకు సంబంధించినటువంటి పెండింగ్ల నేపథ్యంలో కూడా ప్రస్తుతం డిఏలకు సంబంధించిన పెండింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి సుదీర్ఘ చర్చ కూడా కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఉభయ సభల్లో జరిగేటువంటి ఈ యొక్క సభకు సంబంధించి మరికాసేపట్లను ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో రెండు సభలకు సంబంధించినటువంటి పూర్తిగా కూడా కంప్లీట్ గా కూడా చర్చలు కొనసాగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్న నేపథ్యంలో కూడా ఒకవైపు బడ్జెట్ కి సంబంధించి ఏం చర్చించాలి అన్న దానిపైన కూడా సుదీర్ఘంగా కూడా చర్చలు కొనసాగాయి. దాంతో పాటుగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో నిన్న కేంద్ర బడ్జెట్ కూడా విడుదల చేయడం జరిగింది. దాంతో తెలంగాణకు పూర్తిగా కూడా అన్యాయం జరిగింది. సింగిల్ ఎంపీ కూడా తెలంగాణ కేటాయించలేదు. కంప్లీట్ గా కూడా కేంద్రం తెలంగాణను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో ఇచ్చినటువంటి హామీల్లో ఇప్పుడు 8 మంది పార్లమెంట్ కి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు. వీళ్ళ నేపథ్యంలో 8 మంది ఎంపీలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చిన కేవలం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అన్నటువంటి నెపంతోనే ఈ రోజు రాష్ట్రానికి రావాల్సినటువంటి కంప్లీట్ గా కూడా బడ్జెట్ ను కేటాయించలేదు. కంప్లీట్ గా కూడా ఏకపక్షంగా కూడా వివరిస్తుంది అన్న దానిపైన కూడా సభలో చర్చించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్.